హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎన్ రెడ్డి, ఫౌండర్ ఆఫ్ మెగా సబ్లిమేషన్ హోల్సేల్. ఇవాళ వీడియోలో ఫైబర్ లేజర్ ఆర్ ఫైబర్ మార్కింగ్ మిషనరీస్లో ఉన్నటువంటి 20 వాట్ కాంపాక్ట్ మోడలు, అదేవిధంగా 30 వాట్ టేబుల్ సిరీస్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దట్ ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు వచ్చేసి ఒక డెసిషన్ అయితే తీసుకోవచ్చు, మీరు 20 వాట్కి వెళ్ళాలా లేకుంటే 30 వాట్కి వెళ్ళాలా, వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి అన్నది మీరు తెలుసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, ఇన్ కేస్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చివరి వరకు వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ 20 వాట్ మిషన్ వచ్చేసి మనకు కాంపాక్ట్ మోడల్లో చాలా పోర్టబుల్ మోడల్ ఉంటుంది, ఇది చిన్నగా ఉంటుంది. మన దగ్గర ఇంట్లో ఏదైనా టేబుల్ ఉంటే కనుక టేబుల్ మీద పెట్టుకొని ఆపరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా 30 వాట్ మోడల్ చూసుకుంటే కనుక మీరు టేబుల్ సిరీస్లో కంప్లీట్ టేబుల్ వస్తుంది, అదేవిధంగా మనకి సీపీయూ పెట్టుకునే ప్లేస్ వస్తుంది, మానిటర్ అటాచ్ చేసుకోవడానికి మనకి హ్యాంగర్స్ అవి వస్తాయి, అదేవిధంగా టవర్ వచ్చేసి పెద్దగా ఉంటుంది. తర్వాత పోతే కానీ మనకు బెడ్ సైజ్, బెడ్ సైజ్ వచ్చేసి మనకు 110 బై 110, అంటే 11 సెంటీమీటర్స్ x 11 సెంటీమీటర్స్ మీద మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు, 21 సెంటీమీటర్స్ x 21 సెంటీమీటర్ వరకు కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి 30 వాట్లు వచ్చేసి బై డిఫాల్ట్ మనకు 150 mm by 150 mm వస్తుంది. దీన్ని మనం 210 బై 210 ఆర్ 240 బై 240, అంటే 24 సెంటీమీటర్స్ x 24 సెంటీమీటర్ వరకు కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఏ ఐటమ్స్ మీద ఇది ప్రింటింగ్ చేస్తుంటే ఆల్ గిఫ్ట్ ఆర్టికల్స్ మీద మనం ప్రింటింగ్ అవుతుంది, కోటెడ్ ఆర్ నాన్ కోటెడ్, గోల్డ్, సిల్వర్, మెటల్స్, బ్లాక్ అక్రాలిక్, బ్రాస్, స్టెయిన్లెస్ స్టీల్, మైల్డ్ స్టీల్ అన్నిటి మీద ప్రింటింగ్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఐటమ్స్ మీద ఇక్కడ కూడా ప్రింటింగ్ అవుతుంది. అదేవిధంగా మన సోర్స్ వచ్చేసి దీంట్లో మ్యాక్ సోర్స్ యూజ్ చేస్తాము, దీంట్లో కూడా మ్యాక్ సోర్స్ ఉంటుంది. ఇక్కడ రోటరీ సపోర్ట్, రోటరీ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ బై డిఫాల్ట్ రోటరీ సపోర్ట్ అయితే ఎవంటే ఉండదు, ఈవెన్ పోర్ట్ ఉండదు. ఈ మిషన్లో యూజ్ చేసినటువంటి కార్డు కూడా నాన్ రోటరీ సపోర్టబుల్, అంటే ఫ్యూచర్లో మీరు రోటరీ తీసుకొని యూజ్ చేసుకుందాం అనుకున్నా కూడా ఈ మిషన్ సపోర్ట్ చేయదు. మన దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కనుక దీనికి కూడా రోటరీ సపోర్ట్, అంటే రోటరీ పోర్ట్ ప్లస్ రోటరీ కార్డు కూడా యాడ్ చేసి ఇవ్వగలము కస్టమైజేషన్ కావాలి అనుకుంటే. ఇక్కడ వచ్చేసి బై డిఫాల్ట్గా రోటరీ సపోర్ట్ చేసే కార్డు ఇన్బిల్ట్ ఉంటుంది, అదేవిధంగా మనం రోటరీ కూడా యూజ్ చేసుకోవచ్చు, రోటరీ పోర్ట్ కూడా బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది. తర్వాత వారంటీ, వారంటీ వచ్చేసి మనం 12 మంత్స్ అయితే ఇస్తున్నాము, దీనికి కూడా మనం 30 వాట్ కూడా 12 మంత్స్ అయితే ఇస్తున్నాము. అదేవిధంగా మీరు ఇండియన్ అసెంబ్లీ రెండు చూస్తున్నట్లయితే ఇవి రెండు కూడాను చైనీస్ అసెంబ్లీ. ఇండియన్ అసెంబ్లీ అయితే కనుక మనకు వచ్చేసి ఈ చెప్పినటువంటి ఆల్ కస్టమైజేషన్ మనం చేసుకోవచ్చు, ఈవెన్ సిపియుని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకు 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇండియన్ అసెంబ్లీ అయితే, అదేవిధంగా సర్వీస్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. అదేవిధంగా మనం ఎప్పుడు 20 వాట్కి వెళ్ళాలి, ఎప్పుడు 30 వాట్కి వెళ్ళాలి, మీరు గమనించాల్సింది ఏంటంటే మనకు రోటరీ సపోర్ట్ ఉండాలి, అదేవిధంగా బెడ్ సైజ్ ఎక్కువ ప్రింటింగ్ చేయాలి, అదేవిధంగా స్పీడ్గా ఉండాలి, డెప్త్ కూడా కావాలి. డెప్త్కి మేజర్గా డెప్త్ కూడా కావాలి అనుకున్నప్పుడు మనం 30 వాట్కి వెళ్ళచ్చు, అదర్వైజ్ 20 వాట్ ఇస్ మోర్ ఎనఫ్. దీంట్లో వచ్చేసి మనం ఆల్ గిఫ్ట్ ఆర్టికల్స్ మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు డెప్త్ కావాలనుకున్నా కూడా 20 వాట్లో కూడా చేసుకోవచ్చు, బట్ ఇక్కడ 3 టైమ్స్ చేసేది, ఇక్కడ 5 టైమ్స్ చేయాల్సి ఉంటుంది, అంతే డిఫరెన్సెస్ ఉంటుంది. అదేవిధంగా ఈ రెండుకి సంబంధించి కంప్లీట్ సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. ఈ రెండు మిషనరీస్ మన అమీర్పేట్ బ్రాంచ్లో రెండు కూడా ఉన్నాయి, మీరు వచ్చి ప్రాక్టికల్గా 20 వాట్ మిషన్ చూడొచ్చు, 30 వాట్ మిషన్ చూడొచ్చు, చూసిన తర్వాతే మీరు డెసిషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను చైనీస్ అసెంబ్లీకి ఇండియన్ అసెంబ్లీకి డిఫరెన్సెస్ ఏంటి, ఎంత ప్రైస్ మార్జిన్ డిఫరెన్స్ ఉంటుంది, ఏ విధంగా బెనిఫిట్ మనం పొందొచ్చు, ఏ విధంగా ఏది కస్టమైజ్ చేసుకోవచ్చు, ఏది కస్టమైజేషన్ చేసుకోలేము, అదేవిధంగా వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకా లైక్ అయితే డెఫినెట్గా చేయండి, అదేవిధంగా ఇన్ కేసు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మీ డిఎన్ రెడ్డి, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.